హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 రెండు రోజుల్లో 2 వారాలు పూర్తి చేసుకోబోతోంది. అయితే ఇన్ని రోజులు హౌస్లో సభ్యులందరూ నియమాలు పాటించడం లేదు. తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్లో పోజులు కొడుతున్నారు. మోనాల్ హిందీలో తన బాధ చెప్పుకుంటుంది. కానీ ఆ బాధ ఏంటో తెలుగు ప్రేక్షకులకు అర్థం కావడం లేదు. ఇక మోనాల్ను చూసే ప్రేక్షకులకు చిరాకు తప్పే ఇంకెలాంటి ఫీలింగ్ కలగడం లేదనిపిస్తోంది. ఇక అసలు తెలుగు బిగ్ బాస్ అయినా అన్న అనుమానం కలగక మానదు. గతంలో తమిళం నుంచి బాబా భాస్కర్ ఒక్కరే వచ్చారు. కానీ ఈసారి అమ్మ రాజశేఖర్, సూర్యకిరణ్ ఇద్దరు వచ్చారు. ఈ ఇద్దరూ కలిసి తమిళంలో మాట్లాడి తొలివారం చంపేశారు. తమిళంలో ఏకంగా పాటలు పాడుకుంటూ ఉంటే అందరూ కలిసి స్టెప్పులు కూడా వేశారు. సూర్యకిరణ్ వెళ్ళిపోయిన తర్వాత రాజశేఖర్ మాస్టర్ కొంచెం తెలుగులోనే మాట్లాడుతున్నారు. ఇంటి సభ్యులు తెలుగులోనే మాట్లాడాలనే నిబంధన ఉన్నా దానిని ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. తెలుగు రాని వారు మాత్రమే కాదు, వచ్చిన వారు సైతం ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు. హారిక, హర్యానా లాంటి వాళ్ళు కూడా ఆంగ్లంలో అదరగొట్టేద్దామన్న తపనలోనే ఉంటున్నారు. తెలుగులో తేటతెల్లంగా మాట్లాడడం అన్న ఆలోచన చేయడం లేదు. ఉన్నంతలో సుజాత ఒక్కటే తెలుగులో మాట్లాడుతుంది. ఇక గంగవ్వతో తనదైన యాసలో పంచులతో నవ్వులు పూయిస్తుంది. అయితే కంటెస్టెంట్స్ ఇతర భాషల్లో మాట్లాడుతున్నప్పుడు హెచ్చరించాల్సిన బిగ్ బాస్ సైతం పట్టించుకున్న పాపాన పోలేదు. అయితే బిగ్ బాస్కి ఆ విషయం ఇప్పుడు గుర్తుకు వచ్చినట్టుంది. తాజాగా విడుదలైన ప్రోమోలో బిగ్ బాస్ హౌస్ సభ్యులకు నియమాలు గుర్తు చేశారు. ఇంటి సభ్యులు అందరూ ఏ ఒక్క నియమాన్ని పాటించడం లేదని, బిగ్ బాస్ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ శిక్ష తప్పదని తేల్చేశారు. ఇక హౌస్మేట్స్ అందరూ గుంజీలు తీయడం ప్రోమోలో చూపించారు. అలాగే బిగ్ బాస్ మేము ఇప్పటి నుంచి నియమాలు పాటిస్తామని చెప్పుకొచ్చారు. మరి ఇకనైనా నియమాలు పాటిస్తారో లేదో చూడాలి. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను. కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.